కరోనా నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని 16 డిమాండ్స్తో సిపిఎం ఆధ్వర్యంలో పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ ప్రజలను నడి రోడ్డున పడేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడడమే మా ధ్యేయమని అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు ఒక్కొక్కటిగా అమ్మడం చేస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 10 కేజీల బియ్యం కిరాణా అందించాలని, 6 నెలల పాటు ప్రతి కుటుంబానికి 7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే పట్టణంలో నిర్మించిన గృహ సముదాయాన్ని వెంటనే అర్హులకు అందించాలని అన్నారు. కరోనా వైద్యం అందరికీ అందే విధంగా చూడాలని, కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నెక్కల నరసింహమూర్తి, దారాపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, యాసలపు అనంతలక్ష్మి, సిరిపురపు మరిడయ్య, గడిగట్ల సత్యబాబు, నీలపల బాబ్చి, గుడిసే బాబురావు, వై రమేష్, శ్రవిక, పూజిక, హారిక, హేమ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న నిరసన ధర్నాలను, కరోనా కాలంలో ప్రజలను కాపాడడం జరుగుతున్న నిరసన ధర్నాలను దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 26 వరకు ఈ కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాలని, ఎవరైతే పరిశ్రమల్లోని విద్యా సంస్థల్లోని ఉద్యోగాలు కోల్పోయి ఖాళీగా ఉన్నారో వారందరికీ ఉద్యోగమన్నా చూపించాలి, లేకపోతే నిరుద్యోగ పుత్రం ఇవ్వాలి. అలాగే రేషన్ డిపోలిస్తున్న సరుకుల్ని 16 రకాల సరుకులను ఇవ్వాలని, మనిషి ఒక్కంటికి కుటుంబానికి 10 కేజీలు ఎంతమంది ఉంటే అన్ని 10 కేజీలు ఇవ్వాలని డిమాండ్తో, అలాగే దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ రంగంలో కూడా భర్తీ చేయాలని, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇటీవల కాలంలో రైల్వే నుంచి మొదలుకొని బిఎస్ఎన్ఎల్ అలాగే ఎల్ఐసి బ్యాంకింగ్ ఇసుక పరిశ్రమలు మొత్తమన్నీ ఈరోజు ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి అమ్మేయడం పరిస్థితి కనపడుతుంది. ఆ రంగాలను కాపాడాలని, ఆ దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది గత 6 నెలలుగా ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ప్రభుత్వం కరోనా కాలంలో ప్రజలను ఆదుకుంటున్న సందర్భాలు ఇప్పటికీ కూడా కనపడతలేదు. ఉదాహరణకి కరోనా బాధ పడిన ప్రజల్ని, మనుషుల్ని ఐసోలేషన్ కేంద్రం ఉంచవలసిన పరిస్థితి ఉంది. కానీ మీరు ఇంటికాడు ఉండి వైద్యం చేయించుకొని మేము కిట్లు అంటే ఇస్తాం, మెడిసిన్ మాత్రం ఇస్తామని చెప్తున్నారు. దీనివల్ల 50 మంది ప్రజలే కానీ కుటుంబ సమేతంగా కరోనా పంచే విధంగా ఉంది. కానీ కరోనా బారిన పడ్డ పేషెంట్స్ కాపాడి మిగతా ప్రజల్ని ఆదుకునే పరిస్థితి కనపడతలేదు. అందుకని ఈ సీజన్లో కరోనా బారిన పడటంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఉపాధి హామీ పథకం, ఎవరైతే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు నీటికి ఇసుక దొరక్క పనులు లేక చాలామంది గ్రామాల్లోనూ పట్టణాల్లో ఖాళీగా ఉంటున్నారు, వారందరికీ ఉపాధి హామీ పథకం అమలు చేసి పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ పథకాన్ని అమలు చేస్తే అసంఘటిత రంగంలో ఎవరైతే పనులు కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ పన్ను కల్పించడం ఉంటుంది. ఈ విధంగా చొరవ చూపించాలని ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.